మిత్రులారా, సోదరి సోదరులారా, ఈరోజు ఒక మంచి పుస్తకాన్ని ఐవీఆర్ కృష్ణారావు గారు రచయిస్తే, ఒక మంచి నాయకుడి చేత దాన్ని ఆవిష్కరించబడితే, ఒక మంచి ప్రజాబంధు చిక్కి దాన్ని అంకితం ఇచ్చారు. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. పుస్తకాలు రాజధాని మీద ఇంతకుముందు చాలామంది రాశారు. దీని ప్రత్యేకత ఏమిటి? రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పుస్తకాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పుడే చెప్పాడు మన అధ్యక్షుల వారు, వారు ఒక పుస్తకం రాస్తున్నారని. హైదరాబాద్లో ఇంకొంతమంది మిత్రులు, వాళ్ళు రాజధాని మీద ఒక సమగ్రమైనటువంటి పుస్తకం మేము రాస్తున్నామని చెప్పేసి కబురు చేశారు. ఇంతకు ముందు రాశారు, ఇక ముందు కూడా చాలామంది రాసేవాళ్ళు ఉన్నారు. కానీ దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమి? ఈరోజు మన రాష్ట్రంలో ఈ రాజధాని నిర్మాణం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా ముందుకొచ్చి, ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపేటువంటి పరిస్థితి వచ్చినటువంటి నేపథ్యంలో కృష్ణారావు గారు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు ఈ పుస్తకంలో లేవనెత్తాడు. అందువల్ల సందర్భ రీత్యా చూసినప్పుడు ఆంధ్రదేశంలో ఈ మూల నుంచి ఆ మూల దాకా యువత యువకులు మన భవిష్యత్తు ఏమిటి అని ఆలోచిస్తున్న ఈ నేపథ్యంలో ఈ రాజధాని పేరుతో మనల్ని వేసిపోయి గంగలు కలుపుతున్నాడని ముఖ్యమంత్రి మీద భగభగమంటున్న ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఈ రూపంలో ప్రచురించే కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలు వారు లేవనెత్తడం అనేటువంటిది చాలా సందర్భోచితంగాను ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం. ఒకటి, మీరందరూ ఒక వారం రోజుల క్రితం యువతల పత్రికల్లో చూసి ఉంటారు, రాజధాని 100 కోట్లతో నిర్మిస్తానన్నాడు. ఈ రాజధాని నిర్మాణాన్నే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మార్చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ రాజధాని మేమందరం మొదటిసారిగా హైదరాబాద్లో కలిసినప్పుడు, ఎవరు రాజధాని? ఎవరైనా ఉత్తరాంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఎవరన్నా ఉండగలరా? రాయలసీమ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఒక ఇల్లు కట్టుకోగలరా? వెనకబడ్డ ప్రాంతాల యొక్క మంచి చెడ్డలు చూడకుండా ఏ పొరపాటు అయితే హైదరాబాదు రాజధాని నిర్మాణంలో జరిగిన కేంద్రీకరణ జరిగిందో అలాంటి పొరపాటే జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇది ఏ రకంగానూ ప్రజా సంక్షేమాన్ని కోరేది కాదు. ఈ రాజధాని నిర్మాణం ఇది ప్రజా రాజధాని కాదు అని మా మొట్టమొదటి మీటింగ్లోనే ఆ ప్రకటన మీరు చూసి ఉంటారు. అందువల్ల ఉత్తరాంధ్ర, రాయలసీమ ఈ ప్రాంతాల్లో ఈరోజు రాజధాని నిర్మాణం మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి వైఖరి, కేంద్రీకరణ అనేటువంటి వైఖరి చాలా ప్రమాదకరమైంది అని చెప్పి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజానీకం భావిస్తున్నటువంటి ఈ తరుణంలో ఐవీఆర్ కృష్ణారావు గారు ఈ పుస్తకంలో వికేంద్రీకరణ యొక్క ప్రాధాన్యత ఏమిటి, కేంద్రీకరణ సాగితే జరిగేటువంటి నష్టం ఏమిటి, వారి సెంట్రల్ గవర్నమెంటు శివరామకృష్ణన్ గారి యొక్క కమిషన్ వేస్తే ఆ కమిషన్ వారు అన్ని అంశాలు పరిశీలన చేసి ఇప్పటికీ చాలా వివరాల్లోకి పోయి వారు చాలా ప్రామాణికమైనటువంటి నివేదికని వారు ఇచ్చారు. దాంట్లో వికేంద్రీకరణ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చెప్పేసి చాలా ఆ విషయాలన్నింటిని కూడా క్రోడీకరించి
కృష్ణారావు గారు ఈ పుస్తకంలో పొందుపరిచాడు. అదే రకంగా ఈ శ్రీకృష్ణ కమిటీ వారు ఇచ్చినటువంటి నివేదికలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాలని పరిశీలన చేసి ఉత్తరాంధ్ర, రాయలసీమ బాగా వెనుకబడ్డటువంటి ప్రాంతాలు, వాటికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ అవసరం, ప్రభుత్వం దగ్గర నుంచి ఎక్కువ మద్దతు అవసరం అని చెప్పినటువంటి నేపథ్యంలో వాటిని గాలికి వదిలేసి తాగడానికి నీళ్లు లేవు. ఈరోజు వలసలు, లక్షల మంది వలసలు ఒక అనంతపురం జిల్లా నుంచి సంవత్సరానికి 6 లక్షల మంది వలసలు వెళ్ళిపోతున్నారు. పోయిన సంవత్సరం 9 లక్షల మంది వెళ్ళారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు, విశాఖ జిల్లాలు, గిరిజనులు, దళితులు, ఇతర బలహీన వర్గాలంతా కూడా పెద్ద ఎత్తున వలసలు వెళ్తున్నారు. అందువల్ల వెనకబడ్డటువంటి ఒక మన రాష్ట్రంలో వెనకబడ్డటువంటి జిల్లాలు, దాని భవిష్యత్తు ఏమిటి అనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో వాటికి కేంద్రీకరించి అమరావతిని అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి చుట్టూ తిప్పి, పోలవరం చుట్టూ తిప్పి, ఇటు ఉత్తరాంధ్రని ఇట రాయలసీమని ఎండబెట్టేటువంటి కార్యక్రమం మంచిది కాదని చెప్పి ఆందోళన జరుగుతున్న ఈ తరుణంలో ఈ పుస్తకం రావడం అనేటువంటిది మంచి విషయం. ఇక మరొక ముఖ్యమైనటువంటిది, చాలా మేమంతా 15 లక్షల ఎకరాలు భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చెప్పాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు రాజధానిలో ప్రారంభించారు. భూసేకరణ కాకుండా భూ సమీకరణ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. ఈ సమీకరణ ఒక పెద్ద దగ ఇప్పటికే డోలేరా అని చెప్పేసి కృష్ణారావు గారి పుస్తకంలో రాశారు. గుజరాత్లో ఈ భూసే సమీకరణ అనేటువంటి ఒక ప్రయోగం జరిగింది. అట్టర్ ఫ్లాప్ అది. దాన్ని చేసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ అదే రకమైనటువంటి ప్రయత్నాన్ని చేశాడు. ఇంతకుముందు వివరాలు, చాలా వివరాలు చెప్పారు. ఎంత అన్యాయం అంటే తోటలు తగలబెట్టి రైతులు భూములు ఇవ్వను అని చెప్పేసి అంటుంటే తగలబెట్టి సైన్యాన్ని దింపి, పోలీసులను దింపి, రైతుల్ని బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మేమంతా కొట్లాడి మా కార్యకర్తలందరూ జైలుకి పోతే దానికి వడ్డే శోభనాద్రేశ్వరరావు గారు బలవంతపు భూసేకరణ కుదరదని చెప్పేసి వచ్చి పాల్గొన్నాడు ఆ ఉద్యమాల్లో. వారికి ఈ పుస్తకాన్ని అంకితించారు. భూ సమీకరణ అనేటువంటి కార్యక్రమం పేరుతో దళితులు, బలహీన వర్గాలు, ఈవెన్ రాజధానిలో దళితులకు ఇస్తున్నటువంటి ప్లాట్లన్నీ కూడా ఇతరులకు ఇచ్చినటువంటి ప్లాట్లేవో మంచి మంచి కార్నర్ ప్లాట్లు వచ్చేసినాయి. కంప్యూటర్స్ కూడా ఇట్లా మేనేజ్ చేయబడ్డాయో చూడండి. దళితులు, బలహీన వర్గాలు కడిపేసరికి మేము వెళ్ళాం ఓళ్ళలోకి. ఆ దళితులు ఇతరులకు ఇచ్చినటువంటి నష్టపరిహారం వేరు, దళితులకు ఇచ్చేటువంటి నష్టపరిహారం వేరు. పెద్ద దగ జరిగిపోతూ ఉంది రాజధానిలో. అందుకని రాజధాని సమస్యని ఈరోజు చర్చనీయాంశంగా, ఈరోజు ప్రత్యేక హోదా, విభజన హామీలు అనేటువంటి పెద్ద ఆందోళన జరుగుతున్న ఈ నేపథ్యంలో ఐవీఆర్ కృష్ణారావు గారు, ఐవైఆర్ కృష్ణారావు గారు దీన్ని అజెండా మీదకి తీసుకొచ్చి ఈరోజు ఈ పుస్తకాన్ని ప్రారంభించేదానికోసం పూనుకోవడం అనేది రాయడం, వారిని ప్రత్యేకంగా వారు ఖచ్చితంగా దీని ఇది మన రాష్ట్రంలో ఈరోజు ఒక కొత్త సమస్యను తీసుకొచ్చింది. ఆ కేంద్రం బీజేపీ వాళ్ళు మాసే చూపించారు. ఈ ప్రపంచ బ్యాంక్ వాడు కూడా పోవాయా బాబు అని చెప్పేసి చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, బాండ్లు అంటున్నాడు. బాండ్లు, ప్రజల దగ్గర బాండ్లు. ఈ బాండ్లు, ఈరోజు బాండ్లు పెట్టి ఇంత పెద్ద రాజధాని నిర్మించాల్సిన అవసరం లేదు. రాజధాని అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంటే సరిపోద్ది. మన ప్రజల యొక్క పరిపాలనకి ఎంత అవసరం అంత రాజధాని సరిపోద్ది. ఇప్పుడున్న రాజధాని సరిపోద్ది. రియల్ ఎస్టేట్ కింద దీన్ని మార్చి, ఇది ఒక వ్యాపారం కింద మార్చి, ఒకటే శోభనాద్రేశ్వర గారు చెప్పారు కదా, డబ్బు చేతులు మారేదానికి దారితీసినటువంటి పరిస్థితులు. అందుకని ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని అంశం అనేటువంటిది కూడా చర్చనీయాంశం కావడం, రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పద్ధతుల్లో చేసే పనైతే
ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు పడతాయి. ఇది ప్రజారాజధాని కాదు. ప్రజారాజధాని మన రాజధాని, ఏ నగరం అయినా అభివృద్ధి కావాలంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కావాలా? ప్రజల యొక్క భాగస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్లాట్లు కొనుక్కునే దానికి కావాల్సిన వాతావరణం ఉండాలా? ఇప్పుడు ఉందా రాజధాని? అమరావతిలో ఎవరన్నా ప్లాట్ కొనగలరా? నాకు తెలిసి మామూలోడు ఎవడు అక్కడ పోయి ఒక ప్లాట్ కొనగలిగినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. అందుకని ఇంక 20 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలైనా కూడా ఆ రాజధాని రాజధానికి అభివృద్ధి కాదు. దానికి లేనిపోని హైప్ క్రియేట్ చేశారు. ఓ ప్రపంచవ్యాప్త సింగపూరు, జపాను, జర్మనీ, ఇంగ్లాండు దేశాలన్నీ తిరిగి వచ్చాడు. బొచ్చులో బొంతరాయి పడ్డది. అందుకని ముఖ్యమంత్రి ఇప్పటికైనా చేసిన తప్పిదాన్ని ప్రజల ముందు ఒప్పుకోవాలా? పొరపాటు అయిపోయింది, ఏదో బుద్ధిది తక్కువయ్యి ఇట్టాడు దాంట్లో నేను కాలు పెట్టాను, క్షమించండి అని చెప్పేసి ప్రజలకు ఈరోజు చెప్పాలాయన. అది చేయకుండా మళ్ళా బాండ్లు అని చెప్పేసి ప్రజల మీద భారాలు మోపేదానికి కూరుకుంటే మన ఆంధ్రదేశంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున పోరాడినటువంటి చరిత్ర, ఇచ్చాపురం నుంచి మద్రాసు దాకా రైతాంగం బ్రహ్మాండమైనటువంటి యాత్ర చేశారు. అందుకని ఇది సహించేటువంటి పరిస్థితి లేదు. కృష్ణారావు గారు నాకు ఫోన్ చేసి, మధుగారు నేను ఈ పుస్తకం వేశాను, మీరు రావాలా ఇనాగరేషన్కి అన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అడిగాను నేను, ఆయన ఇనాగరేట్ చేయమన్నాను, ఆయన ఒప్పుకున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని అడిగాను, ఆయన కూడా రావడానికి అంగీకరించాడు. రామకృష్ణ గారితో మాట్లాడాను, ఆయన కూడా అంగీకరించాడు. మంచిదేనండి, పుస్తకాలు ఏముంది అని అడిగాను. నేను రమ్మంటున్నా నన్ను, ఆ పుస్తకాలు ఏముంది? ఆ పుస్తకం ఈ ఇప్పుడు ఇందాక శోభనాథ్ రేసరా గారు చెప్పినట్టే ఆ పుస్తకం ఈ రాజధాని ఇక్కడ అవసరం లేదని చెప్పే పరిస్థితి వస్తే ఏమిటి? వాడు అంటారు, అది కాదు కాదు, అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా ఉంటే సరిపోద్ది, ఇది ఒక కార్పొరేట్ రాజధానిగా లేకుండా ఉంటే సరిపోద్ది, ఇది నా థీమ్ దీంట్లో అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత ఏమన్నా అంటే, నేను అన్ని రాజకీయ పార్టీని పిలుస్తున్నాను, బీజేపీ మంత్రి కూడా అంగీకరించాడని చెప్పేసి చెప్పాడు. ఇంకా వాళ్ళని వాళ్ళని కూడా పిలుస్తున్నాను, ఇతర రాజకీయ పార్టీలు. అడిగిన తర్వాత ఏంటండి వాళ్ళందరూ, ఇది ఏమన్నా పెళ్ళికి పోతే పెళ్ళిన సంగతి పెట్టుకుపోయినట్టుంటుందేమో. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, దానికి ఈ ఈ పుస్తకంలో చోటు లేదు. అంతేకాదు, ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు అధ్యక్ష చంద్రబాబు నాయుడు కమిషన్ వారు, ఏది శివరామకృష్ణన్ కమిషన్ వారు రాజధాని ఎలా ఉండాలనేటువంటి గైడ్లైన్స్ ఇచ్చి ఆయన స్పష్టంగా తేటతెల్లం చేసి చెప్తే ఆయన ఏం చెప్పాడు? 3 విషయాలు చెప్పాడు. 1, ఎక్కువ మంది రైతుల్ని తొలగించకూడదు. 2, ఎక్కువ భూములు రైతులు భూములు ఏ పాడి పంటలు పంటలు దివ్యంగా పండేటువంటి భూములు ఎక్కువ భూములు డ్యామేజ్ కాకూడదు. 3, రాజధాని నిర్మాణం తక్కువ ఖర్చుతో చేయాలి, వీలైనంత తక్కువ ఖర్చు. ఈ 3 విషయాలు చెప్పాడు ఆయన. దాన్ని తొంగలు దుక్కి ఈ తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని చెప్పాడుగా ఉండవాలి. ఎవరెవరితో ఏది మన చౌదరి గారు, ఆ చౌదరి గారు, ఈ చౌదరి గారు వీళ్ళందరినీ పట్టుకొచ్చి ఒక కమిటీ పెట్టాడని ఇంత చేస్తూ ఉంటే ఆ బీజేపీకి ఏం బాధ్యత లేదా? బీజేపీ ఒక మట్టి గుప్పిడి మట్టి తర్వాత ఓ చెంబు నీళ్ళు ఇచ్చావు, అప్పుడైనా చెప్పాలి కదా. అందుకని ఆ విషయాన్ని కూడా ఈ బీజేపీ సంగతి కూడా ఒక మాట చెప్పుకుంటే ఈ పుస్తకంలో బాగుండేది అనేది నా. నమస్కారం అందరికి. థ్యాంక్ యూ మధు గారు మీ ఉపన్యాసానికి. ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీ రామకృష్ణ గారిని మాట్లాడుతున్నారు.
సభాధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలు, ముందున్న పెద్దలు.